ఆఫీషియల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బ. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాము. మా మౌని అయితే వస్తుంది చీఫ్ గెస్ట్ కింద. నేను వండిన మ్యాగీ అయితే తినడానికి, సో ఈవినింగ్ బ్లాగ్ తీస్తాము. కాకపోతే చాలా టైం అయితే అయిపోయింది, ఇంకా మ్యాగీ ఎలా చేయాలో మీకైతే చూపిద్దామని చెప్పి అయితే ఇంకా అనుకుంటున్నాను. సో మ్యాగీ అయితే ఎలా చేస్తానో చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ లాస్ట్లో ఎలా ఉందో మా మౌని అయితే తినేసాక చెప్తుంది, ఇంకా మేము ప్రిపేర్ అయితే చేయలేదు కదా. సో ఇప్పుడైతే మ్యాగీ అయితే చేసేస్తాము, చూస్తూ ఉండండి. ఈవినింగ్ టైంలో పొద్దున్న ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి, సో పడుకొని లేచాక ఇంకా వాటిని అయితే మడత పెట్టేసుకుంటున్నాను కూర్చొని. నేను చూడలేదు ఫస్ట్ నాని షూట్ చేసినట్టు, ఏదో పిచ్చదానిలో మాట్లాడేసుకుంటున్నాను, తర్వాత చెప్పారు నాని షూట్ చేస్తున్నానని. ఇంకా మా విహాను తీసి నాకు ఇస్తున్నాడు, పాప హెల్ప్ చేస్తున్నాడు ఇప్పటి నుంచే మా విహాన్ నాకు. అదిగోండి అలా అలా మడత అయితే పెడుతున్నాను బట్టలు. మా విహాన్ అదిగోండి చూసారు కదా ఎలా తీసేసుకుంటున్నాడో. ఇంకా అంగన్వాడీకి అయితే వెళ్ళొచ్చాము, విహాన్కి పాలు అలాగే బాలామృతం కూడా ఇచ్చారు. నేను బాలామృతంతో కూడా ఒక రెసిపీ అయితే తయారు చేసి మీకు పెడతాను. ఇంకా వ్యాక్సిన్ అయితే వేయించాము 10th month విహాన్కి, ఇది వచ్చేసి బుధవారం అన్నమాట. అదిగోండి పారాసిటమాల్ సిరప్ కూడా ఇచ్చారు, ఒకవేళ ఫీవర్ వస్తే పట్టమని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను స్నాక్ కింద ఎగ్ మ్యాగీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, మ్యాగీ ప్యాకెట్స్ అంతే. ఇవైతే నాని అయితే షాప్ దగ్గర నుంచి తీసుకొచ్చేసారు అన్నమాట. సో నాని అయితే తినరు, ఏదో డైట్ అంట, డైట్ చేస్తున్నారు. నాకు మా మౌనికి అయితే చేసుకుంటున్నాము. మా మౌని ఎవరో ఒక చాలా మందికి తెలియదు కదా, సో మా మౌనిని అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి మా మౌని వచ్చేసి మా చెల్లె అనమాట, మా మౌని అంటే. సో ఇప్పుడు మా మౌని అయితే ఉల్లిపాయ కట్ చేస్తుంది, దానికి కావాల్సింది ఇదిగోండి ఒక ఉల్లిపాయ, అలాగే కరివేపాకు, 2 మిర్చి, కొంచెం కొత్తిమీర. సో ఇప్పుడు వీళ్ళని అయితే మా మౌని అయితే కట్ చేస్తుంది, కచ్చమని అది వచ్చాం. మ్యాగీ ప్యాకెట్స్, అదే ఈపి మ్యాగీ అనమాట. ఈపి మ్యాగీ వచ్చేసి 6, ఇవి 2 ముందు చూపించి 4 చూసారు కదా గైస్. ఇప్పుడు వచ్చేసి మా మౌని ఉల్లిపాయలైతే కట్ చేస్తుంది, ఏడుస్తుంది పాపం. చీఫ్ గెస్ట్ కింద వచ్చింది కాకపోతే ఏడిపిస్తున్నాను నేను. సో ఇదిగోండి కరివేపాకు అనమాట, దాన్ని కూడా చిన్న చిన్న ముక్క పోసామని కడిగేసి కరివేపాకు కాస్తా కూడా ఒక చూసారు కదా. ఆనియన్స్ అలాగే మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అయితే ఇదిగోండి. సో కొత్తిమీర, ఇవి 4 ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఎగ్ మ్యాగీకి. వంటగదిలో కదా, సో చెమట్లు సమ్మర్ కదా అలాగే ఉంటుంది ఇదిగోండి. ఇప్పుడైతే ఎగ్ మ్యాగీ ఎలా చేయాలో మీకు అయితే చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇదిగోండి ఒక చిన్న తాకైతే పెట్టుకున్నాను కదా, కొంచెం ఆయిల్ అయితే వేశాను, ఆయిల్ అయితే కాగుతుంది. ఇదిగోండి ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. టోటల్ 3 ఎగ్స్ అయితే వేసాను.
వచ్చేసి దీంట్లో కొంచెం salt అయితే వేసుకోవచ్చు కొంచెం చూసారు కదా ఫైనల్లీ ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీని అయితే పక్కన అయితే పెట్టేస్తాను ఇక్కడ అయితే ఒక కళాయి అయితే పెట్టాను సో దీనిలో కొంచెం ఆయిల్ ఆయిల్ అయితే వేసాను అదిగోండి ఆయిల్ అయితే కాగుతుంది చూసారు కదా ఆనియన్స్ అయితే వేసేస్తాను ఆనియన్స్ కర్రీ లీవ్స్ అలాగే మిర్చి ఇదిగోండి చూసారు కదా ఫ్రై అయితే అయిపోయాయి బాగా సో దీనిలో వాటర్ అయితే వేసుకోవాలి మనం చేసే మ్యాగీ ప్యాకెట్స్ ను బట్టి వేసుకోవాలి నేను 2 గ్లాసెస్ అయితే వేస్తున్నాను మౌనికి నాకే కాబట్టి 4 ప్యాకెట్స్ అయితే చేస్తున్నాను ఇదిగోండి కసేపైతే ఇలా ఉంచేసి మరగనిద్దాము మరిగిన ఉప్పు ఇవైతే ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవచ్చు ఇదిగోండి నేను 4 అయితే తీసేసుకున్నాను ఒక ప్లేట్ లోకి మసాలాలు కూడా ఈ 4 పక్కన అయితే పెట్టేశాను చూసారు కదా వాటర్ అయితే మరుగుతున్నాయి ఇదిగోండి పక్కన అయితే పెట్టుకున్నాను కట్ చేసి మసాలా ప్యాకెట్స్ కూడా 4 అన్నమాట మసాలాలు వాటర్ చూసారా ఎలా బాయిల్ అవుతున్నాయో ఇలాంటప్పుడు ఇవైతే వేసేసుకోవాలి ఇదిగోండి ఫైనల్లీ అయితే నేనైతే వేసేసాను అవి వచ్చేసి ఉడుకుతున్నాయి అన్నమాట మ్యాగీ వచ్చేసి మ్యాగీ కొంచెం ఉడికాక అయితే నేను మసాలా అయితే వేస్తాను దీనిలో మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేశాను స్టవ్ని ఇలా ఉడుకుతున్నాయి కదా సో దీనిలో వచ్చేసి నేను మసాలా ప్యాకెట్స్ అయితే వేసేస్తున్నాను చూసారు కదా మసాలా అయితే వేసేసాను నేను మామూలుగా మ్యాగీ చేసినప్పుడు కూడా కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను నాకు అందులో సాల్ట్ అయితే సరిపోదు సో ఇదిగోండి కొంచెం సాల్ట్ అయితే వేసాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు సాల్ట్ వచ్చేసి ఆప్షనల్ అన్నమాట చూసారు కదా అదిగోండి అలా అయితే బాయిల్ అవుతుంది మ్యాగీ
నాని వచ్చేసి పుల్కా తెచ్చుకున్నారు అన్నమాట. అదిగోండి పుల్కా డైట్ అంట. పుల్కా ఒకటి, బటర్ నాన్ అంట, బటర్ నాన్ ఒకటి. ఇంకా ఇవి కర్రీస్ ఇస్తారు కదా, సో అవన్నమాట. మేము మ్యాగీ తింటున్నప్పుడు నాని వచ్చేసి ఇవి తింటారు అన్నమాట. ఇదిగోండి కలుపుమని. ఇదిగోండి చూసారు కదా మ్యాగీ వచ్చేసి దగ్గరికి అవుతుందన్నమాట. ఇంకా నేనైతే రెస్ట్ తీసుకున్నాను, మా మౌని అయితే కలుపుతుంది. ఇంకా బాగా దగ్గరికి అయితే రావాలి. నేనైతే కొంచెం చికెన్ మసాలా కూడా అయితే వేసుకుంటున్నాను. ఎంత టేస్ట్ ఉన్నా తనకి నచ్చదు. చూసారు కదా ఇదిగోండి మ్యాగీ అయితే చాలా దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్ అయితే ఉంచాను కదా, సో ఇవి అయితే ఇందులో అయితే వేసేస్తాను ఇప్పుడు. చూసారు కదా ఇదిగోండి ఎగ్ అయితే వేసేసాను. ఎగ్ వేసేసి ఇలా అయితే కలిపేస్తున్నాను. 1 మినిట్ అయితే దీన్ని ఇంకా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా అలా ఉంచితే బాగా దగ్గరికి అయితే వచ్చేస్తుంది. చూసారు కదా అదిగోండి ఇంకా దీన్ని అయితే పైన అయితే మూత అయితే పెట్టేస్తాను. మూత అయితే పెట్టేసాను చూడండి. నెక్స్ట్ అయితే 1 మినిట్ అయ్యాక అయితే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి ఇప్పుడైతే దీనికి పెట్టిన మూత అయితే తీసేస్తున్నాను. ఇదిగోండి పాత ప్యాకెట్లో కొంచెం ఉందంట, మా మౌనికి మనసు అప్పదు ఏదైనా పోయినా సరే అందుకని చెప్పేసి మళ్ళీ ఏమనైతే చెప్తుంది. ఇదిగోండి అది కూడా వేసేసాను ఇప్పుడు. చూసారు కదా ఇదిగోండి ఇప్పుడైతే అడుగంటేస్తుంది అన్నమాట మ్యాగీ వచ్చేసి. ఇప్పుడైతే పైన కొంచెం ఇలా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకుంటున్నాను మ్యాగీని. అదిగోండి గార్నిష్ కూడా అయిపోయింది అన్నమాట. ఫైనల్లీ ఎగ్ మ్యాగీ వచ్చేసి ఇలా అయితే ఉంది. ఇదిగోండి సో ఫైనల్లీ ఎగ్ మ్యాగీ అయితే చేసేసాను. నా అవతారం చూసారు కదా ఫుల్ స్వెట్ అన్నమాట. ఇంకా ఇదిగోండి ఎగ్ మ్యాగీ ఇలా అయితే అయిపోయింది. చూసారు కదా మా ఇంటికి చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు. సో ఇప్పుడైతే మేము అది అయిపోయాక కొంచెం ఫేస్ అయ్యి వాష్ చేసేసుకొని ఇంకా మేము ప్లేట్స్లోకి అయితే సర్వ్ చేసేసుకొని తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఫైనల్లీ ఇదిగోండి మ్యాగీ చూసారు కదా. మా సిస్టర్ నేను అయితే తినేస్తున్నాం అన్నమాట. నాని వచ్చేసి వర్క్ ఏదో చేసుకుంటున్నారు, లేదంటే మాతోనే తినేవాళ్ళు పుల్కా కూడా. సో మీ ఇద్దరు తినండి అని చెప్పేసి అయితే చెప్పారు. ఇదిగోండి మ్యాగీ అయితే ఇప్పుడు తినడానికి రెడీ ఉన్నాము. నేను వండింది మా మమ్మీ తింటుంది, ఫస్ట్ టైం తింటున్నాను. చాలా వేడిగా ఉంది, చాలా పొగలు అయితే వస్తున్నాయి చూడండి. ఇదిగోండి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. మరి మనం చేస్తే అలాగే ఉంటుంది అన్నమాట. చికెన్ మజ్జిగ పులుసు చేశాను కదా, చాలా మంది కామెంట్స్ పెట్టారు, అలాగే పర్సనల్గా మెసేజ్ కూడా చేశారు మేము ట్రై చేసాము చాలా బాగుందని చెప్పేసి. ఇది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇప్పుడైతే తినేస్తాం అన్నమాట. సో ఇదంతా తినడం వీడియో చేస్తే చాలా టైం పట్టేస్తుంది కదా, సో జస్ట్ టేస్ట్ చూసినప్పటి వరకు అయితే వీడియో అయితే కంటిన్యూ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇదన్నమాట. మేము ఈవినింగ్ బ్లాగ్ అయితే తీద్దాం అనుకున్నాం, ఏదో అనుకుంటే ఏదో జరిగింది, ఇది కూడా ఈవినింగే. సో ఇదిగోండి ఇలా మ్యాగీది అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది. విహాన్కి సెల్లకి పెట్టేశాను,
నాని అయితే తర్వాత భోజనం చేస్తారు, మేమైతే చేసేస్తున్నాం. ఇది మౌనికి తక్కువ వేసి నేను ఎక్కువ వేసాను అనుకోకండి. మా మౌని ఇంటికి వెళ్ళక భోజనం అయితే చెయ్యాలి, లేదంటే మా పిన్న అయితే ఊరుకోదు. సో అందుకని చెప్పేసి అది కొద్దిగా పెట్టమంది. నేను ఎలాగో భోజనం చేయను కాబట్టి దీంతో కానిచ్చేద్దామని చెప్పి అయితే నేను ఎక్కువ అయితే పెట్టేసుకున్నాను. సో గిన్నె కూడా ఖాళీ అయిపోయింది మ్యాగీది. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదన్నమాట. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే చెప్పుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదన్నమాట, ఈవినింగ్ బ్లాగ్. ఓకే గైస్, బై బై, థ్యాంక్ యూ.